గత ఏడాది శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో మా సంకల్పం అభివృద్ధి చెందిన భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించి బ్రోచర్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. మన సంకల్పం వికాసిత్ భారత్ అంటూ ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు. వికాసిత్ భారత్లో భాగంగా నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన వివరాలను పార్టీ నాయకులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 10:45 కాచిగూడ నింబోలి అడ్డాలో జరిగే వికాసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉదయం 11:45 ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో వాల్ రేటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం 2:45 జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో జరిగే వికాసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు నిన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి కిషన్ రెడ్డి పర్యటించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 100 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకున్న అనంతరం దారూర్ మండలం కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో హైదరాబాద్కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరి అడవుల్లో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి భారతదేశంలో ఉన్న సౌకర్యాలు మరే దేశంలోనూ లేవన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్యాటక రంగాన్ని ప్రైవేట్ సెక్టార్ కింద కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాలసీ రూపొందించామన్నారు. మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో టూరిజంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని, దేశ ప్రజలందరినీ సంఘటితం చేసేటువంటి విధంగా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 9 సంవత్సరాలుగా చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు స్టాచ్యులేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో మోడీ గ్యారంటీ వ్యాన్స్ అన్ని బస్తీల్లో అన్ని గ్రామాల్లో దేశమంతా తిరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మరి హైదరాబాద్లో నింబోలడ్డలో ఇదే రకమైనటువంటి కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా పేదవాళ్ళకు అందరికీ కూడా మరి బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడము, ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడము, మెడికల్ క్యాంపు నిర్వహించడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావలసినటువంటి అవసరాల విషయంలో తెలుసుకోవడము, ఈ రకంగా దేశమంతా కూడా మరి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మనకందరికీ తెలుసు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఒక నీతివంతమైనటువంటి ఒక మరి ప్రభుత్వము పనిచేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము ఈరోజు ముందుకెళ్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో మరి వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా అధికారంలో రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశలోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము మళ్ళీ రావాలనేటువంటి ఆకాంక్షతో అన్ని వర్గాల ప్రజలు, ధనిక పేదాన్ని లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని మద్దతు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మెజార్టీ సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం.